ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఇదే టైంలో మేమేదో సక్సెస్ సాధించేసాము అనే సంబరాలు చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? సార్, ఇది వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బ కాదండి, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ జనాలకి మొత్తానికి కూడా ఎదురుదెబ్బ సార్. ఎందుకనంటే మనకి ఏదైతే ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి రావాల్సిన 5000 కోట్లు మొత్తం ఆగిపోయినాయి సార్. దానివల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నవరత్నాల పథకాలు స్టార్ట్ చేశారు. ఆ నవరత్నాల పథకాలు వల్ల జనానికి చాలామందికి, బిలో ప్రాపర్టీ పీపుల్స్కి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, మిగతా చిన్న చిన్న కుటుంబాల వారికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ కనుక 5000 కోట్లు రిలీజ్ చేస్తే కనుక ఏంటంటే ఏదో ఒక పథకానికి కానీ లేకపోతే లోకల పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఏదన్నా సరే రాష్ట్ర అభివృద్ధి జరగడానికైతే కనుక ఆస్కారం ఉంటుందండి. ఇది ప్రతిపక్షాలు ఏవో సంబరాలు చేసుకుంటున్నాయి, ఆపేశాము ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ పోస్ట్పోన్ జరిగినాయని చెప్పేసి అని. దీనివల్ల అయితే కనుక మొట్టమొదటిగా లాస్ అయింది మాత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. అది ఖచ్చితంగా అయితే నేనైతే కనుక వైఎస్ఆర్సీపీ తరఫున మీ అందరికీ కూడా నేను ఇప్పుడు మేము తెలియజేయగలుగుతున్నాను. ఈ వాయిదా మంచికేనా వైఎస్ఆర్సీపీకి? ఇది వాయిదా మంచికి అనేది కాదు సార్, ఇదేంటంటే ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి లోకల్ ఎలక్షన్ ఇది వాయిదా పడటం వల్ల. దీనివల్ల అయితే కనుక టోటల్గా లాస్ అయ్యేది మాత్రం ఏంటంటే కనుక ప్రజలు లాస్ అవుతారు. మనకు రావాల్సిన ఏవైతే ఫండ్స్ ఉన్నాయో దానివల్ల అనేసానని. వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా మొన్న ఎలక్షన్స్ బిఫోర్ 8 మంత్స్ బిఫోర్ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో 175 సీట్లలో ఆల్మోస్ట్ ఆల్ 151 సీట్లు 2/3 మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు. ఎప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరిగినా కానీ వైఎస్ఆర్సీపీయే మెజార్టీ వస్తుందని చెప్పి అయితే కానీ మేము కన్ఫామ్గా చెప్పగలం. కాకపోతే ప్రతిపక్షాలు ఏంటంటే ఈ ఎలక్షన్స్ వాయిదా వేయటం వలన వాళ్ళకేదో లబ్ధి చేకూరుతుంది, మేమేదో విజయం సాధించారనుకుంటున్నారు. కానీ ఇది టోటల్లీ ఏంటంటే వాళ్ళు ఏదైతే గుంటనక్కలు చేస్తారో, గుంటనక్క యాశాలు వేస్తారో అలాగన్నమాట అని. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంలాగానే వెళ్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఎలా అయితే అనుకున్నారో అవన్నీ కూడా ఏంటంటే జనానికి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయినా పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు, కానీ టోటల్గా అయితే వైఎస్ఆర్సీపీదే విజయం అని మాత్రం నేను చెప్పగలను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.